హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్ డిజిటల్ ఆర్ ఓకే మీకు టైటిల్ చూస్తే అర్థమవుతుంది ఏ వీడియో దేని గురించి అన్నది సో ఇక్కడ మనము నెగటివ్ మార్క్స్ సిస్టం గురించి చాలామంది అడుగుతున్నారు కాబట్టి దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం సో నెగటివ్ మార్క్స్ అనేది ఏ విధంగా ఉంటుంది సో దాని డిడక్షన్ ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా ఆ నెగటివ్ మార్క్స్ సిస్టం ఉన్నప్పుడు ఏ విధంగా అప్రోచ్ కావాలన్నది మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మరిన్ని కోసం సబ్స్క్రైబ్ ఓకే ఇక్కడ చూడండి ఒకసారి నెగటివ్ మార్క్స్ సిస్టమ్ అనేది మనకు ఇప్పటివరకు అయితే ఒక టూ టైప్స్ ఉన్నదండి ఒకటి వన్ బై ఫోర్త్ సిస్టమ్ ఒకటి వన్ బై థర్డ్ సిస్టమ్ కొన్ని నోటిఫికేషన్లకు వన్ బై ఫోర్త్ అని కొన్ని నోటిఫికేషన్లకు వన్ బై థర్డ్ అని విధంగా మనకు పిఎస్ పంచాయతీ సెక్రటరీ అయితే వన్ బై థర్డ్ డిడక్షన్ మెథడ్ తీసుకోవడం జరిగింది నోటిఫికేషన్లో కొన్ని టీజీటీ పీజీటీ ఇప్పుడున్నటువంటి వాటికైతే వన్ బై ఫోర్త్ సిస్టమ్ డిడక్షన్ అనేది తీసుకోవడం అనమాట సో యాజ్ పర్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ ప్రకారం దాన్ని డిడక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఓకే ఇక్కడ మనము ఫస్ట్ డిడక్షన్ గురించి చూద్దాం ఓకే ఈ డిడక్షన్ మెథడ్లో ఇక్కడ చూసినట్లయితే మనకు వన్ బై ఫోర్త్ డిడక్షన్ అంటే ఏంటి సార్ యాక్చువల్లీ ఓకే వన్ బై ఫోర్త్ అంటే ఏం లేదండి ఓకే ఈచ్ క్వశ్చన్ రాంగ్ ఒక క్వశ్చన్ మనం రాంగ్ కనుక చేసినట్లయితే వన్ బై ఫోర్త్ మార్క్స్ మనకు వచ్చిన మార్క్స్ నుండి డిడక్ట్ చేయడం జరుగుతుంది ఓకే ఈ సిస్టంలో అయితే మనకు మనకు వచ్చిన మార్క్ నుండి వన్ బై థర్డ్ మార్క్స్ను డిడక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఓకే ఇక్కడ మనం చూద్దాం మరి వన్ బై ఫోర్త్ అంటే వన్ బై థర్డ్ అంటే ఏంటి ఓకే చూసినట్లయితే మనకు వన్ బై ఫోర్త్ మీన్స్ ఫోర్ క్వశ్చన్స్ కనుక రాంగ్ చేసినట్లయితే నాలుగు క్వశ్చన్లు కనుక మనం రాంగ్ చేసినట్లయితే వన్ మార్క్ను మైనస్ చేస్తారు ఓకే ఓకే మ్యాథ్స్ వాళ్ళకు పెద్ద చాలా సింపుల్ అండి నాన్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కొంచెం అర్థం చేసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ వెరీ యూస్ఫుల్ వీడియో ఫర్ ఇక్కడ మనకు వన్ బై థర్డ్లో చూసినట్లయితే మనకు త్రీ రాంగ్ క్వశ్చన్స్కు వన్ మార్క్ మైనస్ చేస్తారు మూడు రాంగ్ క్వశ్చన్ కనుక చేసినట్లయితే వన్ మార్క్ మైనస్ చేయడం జరుగుతుంది సో వన్ బై ఫోర్త్ కంటే వన్ బై థర్డ్ అనేది చాలా జాగ్రత్త వహించి చేయవలసినటువంటి క్వశ్చన్ పేపర్ ఓకే ఇక్కడ మనం కొంచెం మన తెలివిని ఉపయోగించాల్సి ఉంటుంది అనమాట ఇందులో ఏం లేదండి నెగటివ్ మార్క్స్ సిస్టంలో మనం క్వశ్చన్ పేపర్ను అటెంప్ట్ చేసే విధానం అనేది మనకు జాబు రావాలా వద్దా అనేది ప్రభావితం చేస్తుంది ఓకే అది గుర్తుపెట్టుకోవాలి అంటే మనకు జాబు వస్తుందా లేదా అన్నది ఈ నెగటివ్ మార్క్స్ సిస్టంలో మనం క్వశ్చన్ పేపర్ని అటెంప్ట్ చేసే విధానం కూడా అంటే ఏ క్వశ్చన్కి ఏ విధంగా మనం ఆన్సర్ చేయాలి వద్దా ముందుగా నిర్ణయించుకునేటువంటి విధానంలో కూడా మనకు జాబు వచ్చే అవకాశం ఉంటుంది లేదా జాబ్ పోయే అవకాశం ఉంటుంది అనమాట ఓకే ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నెంబర్స్లో కనుక మనం చూసినట్లయితే ఒక క్వశ్చన్ పేపర్ తీసుకుందాం మనము నూట యాభై మార్కులు ఉన్నదనుకుందామండి సో వన్ ఫిఫ్టీ మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఓకే ఈ వన్ ఫిఫ్టీ మార్క్స్ క్వశ్చన్ పేపర్లో మనకు నెగటివ్ మార్క్స్ సిస్టమ్ లేనప్పుడు ఓకే మనకు నైంటీ మార్క్స్ వచ్చాయని అనుకుందాం నెగటివ్ సిస్టమ్ మార్క్స్ లేనప్పుడు నైంటీ మార్క్స్ వచ్చాయి అనుకున్నప్పుడు ఓకే నైంటీ మార్క్స్ వచ్చాయి ఇందులో మనకు రాంగ్కు అంటే రాంగ్ చేసినటువంటి క్వశ్చన్లకు మనకు ఎలా ఎలాంటి పెనాల్టీ లేదు డిడక్షన్ లేదు నైంటీ వచ్చాయి ఒకవేళ ఈ నెగటివ్ మార్క్స్ సిస్టమ్ ఉన్నట్లయితే ఎన్ని మార్క్స్ వస్తాయి ఒకసారి చూద్దాం ఇక్కడ వెరీ సింపుల్ మనకు నూట యాభైకి వన్ ఫిఫ్టీకి నైంటీ మార్క్స్ వచ్చాయంటే మనము సిక్స్టీ క్వశ్చన్స్ రాంగ్ చేసినట్లే కదా ఓకే అరవై క్వశ్చన్స్ మనం రాంగ్ చేసినట్లే వన్ ఫిఫ్టీ మైనస్ నైంటీ ఓకే కాబట్టి ఈ అరవై క్వశ్చన్లు ఏవైతున్నాయో దానికి ఈ వన్ బై ఫోర్త్ సిస్టంలో అయితే ఓకే ఒకవేళ ఈ వన్ బై ఫోర్త్ సిస్టంలో అయినట్లయితే దీనికి ఎంత డిడక్ట్ అవుతుందో సార్ చూద్దాం వన్ బై ఫోర్ ఇంటూ సిక్స్టీ అండి ఓకే వన్ బై ఫోర్త్ ఇంటూ సిక్స్టీ ఫిఫ్టీన్ ఫోర్ రైట్ ఫిఫ్టీన్ మార్క్స్ ఫిఫ్టీన్ మార్క్స్ అనేవి డిడక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట అంటే మీన్స్ వన్ ఫిఫ్టీకి మనకు అంతకుముందు నైంటీ వచ్చాయి ఓకే నైంటీ మాత్రమే వచ్చాయి నైంటీ నా నెగిటివ్ మార్క్స్ లేనప్పుడు నైంటీ వచ్చాయి ఇప్పుడు నైంటీ మైనస్ ఈ ఫిఫ్టీన్ తీసివేయాల్సి ఉంటుంది అనమాట ఓకే సో సెవెంటీ ఫైవ్ మార్క్స్ మాత్రమే వస్తుంది సో వన్ బై ఫోర్త్ అనేది డిడక్షన్ ఉన్నప్పుడు మీకు ఈ రాంగ్ చేసిన వాటికి ఈ రేషియో ప్రకారం తీసేసినట్లయితే మనకు సెవెంటీ ఫైవ్ మాత్రమే వస్తాయి ఓకే వన్ బై థర్డ్ సిస్టమ్ ఉన్నట్లయితే వన్ బై థర్డ్ ఇంటూ సిక్స్టీ రాంగ్ క్వశ్చన్స్ కదా మనం అనుకున్నాం ఓకే త్రీ త్రీ ట్వంటీ రైట్ ట్వంటీ మార్క్స్ మార్క్స్ అనేవి తీసేయడం జరుగుతుంది సో ఇట్స్ మీన్స్ నైంటీ మైనస్ ట్వంటీ ఓకే సెవెంటీ మార్క్స్ చూడండి రేషియో మారినప్పుడు మనకు వచ్చే మార్క్స్ కూడా మార్పు వస్తుంది కాబట్టి నేను ముందే చెప్పాను మీకు సో వన్ బై థర్డ్ అనేది వన్ బై ఫోర్త్ కంటే డేంజర్ అనమాట దాని అంటే డేంజర్ అని కాదు ఇక్కడ మనకు మన యొక్క క్వశ్చన్ అటెంప్ట్ చేసే విధానంలో మన స్ట్రాటజీలో మనం కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది అనమాట సో ఈ విధంగా మనకు నెగిటివ్ మార్క్స్ ఉంటే ఈ విధంగా వస్తాయి సో ఇది మరి ఎవరికి మేలు జరుగుతుంది అని అంటే నెగిటివ్ మార్క్స్ అందరికీ ఉంటాయి కాబట్టి సో అందరికి కూడా ఒకే విధమైనటువంటి ప్రభావం ఉంటుంది ఈ యొక్క నెగిటివ్ మార్క్స్ సిస్టమ్ అనేది సో మనం క్వశ్చన్ పేపర్ వచ్చిన విధానాన్ని బట్టి మనం క్వశ్చన్ పేపర్ను అటెంప్ట్ చేసినట్లయితే మనకు కొంత మార్కులలో కొంత వ్యత్యాసం రావచ్చు ఓకే ఇప్పుడు మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది నెగటివ్ మార్క్స్ ఏ విధంగా కౌంట్ చేస్తారు అని చెప్పేసి ఓకే ఇందులో మనకు ఇంకొక పద్ధతి మనం అటెంప్ట్ చేసే విధానాన్ని కనుక చూసినట్లయితే ఒకసారి చూడండి ఓకే మనకు నెగటివ్ మార్క్స్ సిస్టంలో డిడక్షన్ ఏ విధంగా జరుగుతుంది మనం ఇంతవరకు చూసాము ఇప్పుడు ఈ నెగటివ్ మార్క్స్ సిస్టంలో మన యొక్క స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి మనం ఏ విధంగా క్వశ్చన్ పేపర్ను అటెంప్ట్ చేస్తే బాగుంటుంది అన్నది నాకు అంటే నా అనుభవ ప్రకారం నేను చెప్తున్నాను ఓకే మీరు మీ వ్యక్తిగతం అండి దీన్ని ఫాలో కావచ్చు లేదా మీ సొంత ఓకే విధానాన్ని మీరు అవలంబించవచ్చు ఓకే ఒకసారి ఇక్కడ చూడండి మనకు అటెంప్ట్ చేసే విధానం కనుక మనం చూసుకున్నట్లయితే ఓకే క్వశ్చన్స్ నూట యాభై అనుకున్నాం మనకు వచ్చినప్పుడు మార్క్స్ నైంటీ అనుకున్నాం కదా నైంటీ మార్క్స్ వచ్చాయి అనుకున్నప్పుడు మనకు ఇంతకుముందు చెప్పినట్టు వన్ బై ఫోర్త్ విధానంలో డిడక్షన్ కనుక ఉన్నట్లయితే ఓకే ఎంత వచ్చినాయి మనం మార్క్స్ అని అంటే ఇక్కడ చూడండి మనకు ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ రావడం జరిగింది ఇంతకుముందు మనం చర్చించుకున్నాం కదా సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనేది మనకు రావడం జరిగింది అనమాట ఓకే ఒక విధానంలో మనం ఫాలో అయిపోదాం ఈ సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా పెంచుకోవచ్చు ఓకే దీన్ని అంటే ఈ స్కోర్ను మనకు ఎట్లాగో రాంగ్ క్వశ్చన్స్ రాంగే బట్ వాటిని ఏ విధంగా పెంచుకోవచ్చు లేదా స్కోర్ని ఏ విధంగా మనకు మనకు తెలియకుండా స్కోర్ ఏ విధంగా పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూడండి మనకు నేను మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను ఓకే క్వశ్చన్ వచ్చేసి మనకు మానవుని శరీరంలో ఎన్ని ఎంకలు ఉంటాయి సో దిస్ ఇస్ ద క్వశ్చన్ ఇక్కడ ఏబిసిడి మనకు ఆప్షన్లలో ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది సో టూ జీరో సిక్స్ ఒకటి టూ జీరో నైన్ టూ జీరో ఫైవ్ టూ జీరో సెవెన్ ఓకే రైట్ ఆన్సర్ అనేది మనకు తెలిస్తే ఏ విధంగా అటెంప్ట్ చేయొచ్చు తెలియకపోతే ఏ విధంగా అటెంప్ట్ చేయవచ్చు అనేది ఒకసారి చూద్దాం ఓకే దీనికి మనకు ఖచ్చితంగా ఆన్సర్ తెలియనప్పుడు ఓకే ఓకే చాలా మందికి ఆన్సర్ తెలుసు అనుకోండి జస్ట్ నేను ఎగ్జాంపుల్గా ఇస్తున్నాను ఓకే దీనికి మనకు ఖచ్చితంగా ఆన్సర్ తెలియదు అనుకున్నప్పుడు నాలుగు ఆప్షన్లలో నాలుగు ఆప్షన్లలో కనీసం ఏ రెండు డౌట్ లేదా ఏ మూడు డౌట్ ఎట్లా ఏ విధమైనటువంటి అనుమానం లేకుండా నాలుగు ఆప్షన్లు తెలియ అనుకున్నప్పుడు ఓకే దీన్ని ఖచ్చితంగా మనము విడిచిపెట్టడం బెటర్ అనమాట ఇలాంటి ఆప్షన్ ఓకే ఇలాంటి మనం ఒక అంటే ఖచ్చితంగా మనకు ఆన్సర్ తెలియనటువంటివి ఒక కనీసం ఒక మనం ఒక టెన్ క్వశ్చన్స్ విడిచిపెట్టినా కానీ ఓకే టెన్ క్వశ్చన్స్ మనము విడిచిపెట్టినా కానీ టెన్ ఇంటూ వన్ బై ఫోర్త్ ఓకే టూ పాయింట్ ఫైవ్ సో ఒక రెండున్నర నెగటివ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఓకే నెగటివ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము కాపాడుకోగలము కాపాడుకోగలం మీన్స్ ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పినట్టు ఈ సెవెంటీ ఫైవ్ ఏవైతే వచ్చాయో వాటికి అదనంగా మనం రెండున్నర మార్కులను సంపాదించుకున్నట్లే అంటే ఇది మనకి ఏమవుతుంది ఒక టెన్ క్వశ్చన్స్ మనము కంపల్సరీ రాంగ్ అవుతాయి నాకు రావు అనుకున్న పక్షంలో అలాంటి వాటిని మనము వదిలేస్తే వాటిని బబ్లింగ్ చేయకుండా వదిలేస్తే మనకు సెవెంటీ ఫైవ్ ఓకే ప్లస్ ఆ టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆడతాయి సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ మనకు రావడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే మీకు క్వశ్చన్ అనేది పూర్తిగా తెలియ అంటే ఆన్సర్స్ అనేది పూర్తిగా తెలియనప్పుడు మనకు ఈ విధంగా విడిచిపెట్టడం బెటర్ అనమాట ఓకే నెక్స్ట్ ఇక్కడ మనకు అంటే మనకు ఎప్పుడైతే క్వశ్చన్స్కి ఆన్సర్ అంటే ఈ నాలుగు ఆప్షన్లలో ఎప్పుడైతే పూర్తిగా తెలియదు అలాంటప్పుడు మనకు ఖచ్చితంగా అది రాంగ్ పోయే అవకాశమే ఎక్కువ ఉంటుంది మనం కనీసం నాలుగు క్వశ్చన్లకు ఆన్సర్ చేసినప్పుడు ఒకటి కనీసం కరెక్ట్ అయినట్లయితే మనకు వన్ బై ఫోర్త్ మెథడ్లో ఎలాంటి లాభము లేదు ఓకే ఎలాంటి లాభము లేదు నష్టము లేదు నాలుగు క్వశ్చన్ మనము ఓకే నాలుగు క్వశ్చన్లకు మనకు ఆన్సర్ తెలియకుండా పెట్టినప్పుడు ఒక క్వశ్చన్ కనీసం మనకు లాభం జరిగినట్లయితే ఒక ఒక ఆన్సర్ కనుక కరెక్ట్ అయినట్లయితే ఓకే అందులో మనకు పెద్ద లాభ నష్టాలలో తేడా ఏం రాదండి ఒక అంటే నాలుగు రాంగ్ వెళ్ళి ఒకటి ఐదో క్వశ్చన్ కనుక మనకు రైట్ అయినట్లయితే మనకు పెద్దగా లాభం లేదు నష్టం లేదు అనమాట కాబట్టి ఇలాంటి క్వశ్చన్ల వల్ల మనకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పది క్వశ్చన్లు అటెంప్ట్ చేసినా కానీ ఆన్సర్ తెలియనప్పుడు పది క్వశ్చన్లు అటెంప్ట్ చేసినా కానీ మనకు ఒక మార్కు రాకపోవచ్చు సో అలాంటప్పుడు మనం ఏం చేయాలని అంటే ఇలాంటి క్వశ్చన్లను వదిలేయడం ఉత్తమం అన్నమాట సో అలా మనకు తెలియని అన్నీ కూడా వదిలేస్తే కూడా ప్రాబ్లం సో తెలియని అన్నీ కూడా వదిలేయకూడదు ఎందుకంటే కొన్ని ఆప్షన్స్ ఈ విధంగా ఉంటాయి మనకు కొన్ని ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయంటే అంటే ఇప్పుడు తెలియని వదిలేస్తే మనకు కొంత స్కోర్ పెరిగింది మనం చెప్పుకున్నాం కొన్ని ఎట్లా ఉంటాయంటే మనకు ఆప్షన్స్ ఓకే మనం ఈ క్వశ్చన్ ఆల్రెడీ నేర్చుకున్నాము ఇంతకుముందు చదువుకున్నాము సో ఇది ఇంతకుముందు విన్నాము లేకుంటే ఇందులో మనకు సమ్ రెండు వందల ఆరు లేదా రెండు వందల ఏడు మధ్యలో మనకు కొంత ఈ రెండు ఆప్షన్లలో ఏదో ఒకటి కరెక్ట్గా ఉన్నట్లు అనిపించింది సో ఏదో ఒకటి మనకు కరెక్ట్గా ఉన్నట్లు అనిపిస్తుంది అని అంటే ఇలాంటి క్వశ్చన్ అంటే డౌట్ఫుల్గా ఉన్న క్వశ్చన్లు మనం కనీసము నాలుగు చేసినట్లయితే ఒక రెండు కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట సో రెండు కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది నాలుగు క్వశ్చన్లను అటెంప్ట్ చేస్తే రెండు క్వశ్చన్లు కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వన్ బై ఫోర్త్ విధానంలో దిస్ ఇస్ ద బెటర్ ఎందుకంటే రెండు క్వశ్చన్లు మనకు రాంగ్ అయినా కానీ జస్ట్ వన్ బై టూ మార్క్ మాత్రమే కట్ అవుతుంది రెండు మార్కులు మనకు వస్తాయి సో మనకు అదనంగా వన్ పాయింట్ ఫైవ్ ఒక టిన్నర మార్క్ మనకు లాభం జరుగుతుంది అనమాట కాబట్టి మనకు రెండు ఆప్షన్లు కనుక వచ్చినట్లయితే అలాంటి క్వశ్చన్లను మనం అటెంప్ట్ చేయడం వల్ల ఈ నెగిటివ్ మార్క్స్ సిస్టంలో మనకు లాభం అనేది జరుగుతుందనమాట సో అట్లా మనము చూసుకోవచ్చు లేదా మనము అంటే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ మనకు తెలియనప్పుడు దాన్ని విడిచిపెట్టడం అవుతాం అనమాట కొన్ని సందర్భాల్లో ఒక ఆప్షన్ కరెక్ట్ అయినా కానీ ఓకే ఒకే ఆప్షన్ మనకు తెలుసండి రెండు వందల తొమ్మిది అనేది కాదు మిగతా మూడిట్లలో డౌట్ ఓకే అలాంటప్పుడు కూడా మనకు కొంతవరకు మీ యొక్క అంటే అక్కడ సందర్భాన్ని బట్టి మీరు క్వశ్చన్ యొక్క అండర్స్టాండింగ్ బట్టి క్వశ్చన్ ఇచ్చినటువంటి డిఫికల్టీని బట్టి మీరు అర్థం చేసుకునే సమాధానం పెట్టేటువంటి ప్రయత్నం చేయవచ్చు అనమాట కాబట్టి నా దృష్టిలో అంటే నేను చెప్పేది ఏంటని అంటే మీకు సో మొత్తం వచ్చినటువంటి అంటే ఇక్కడ మనకు నైంటీ మీకు ఆల్రెడీ వచ్చాయి అంటే అందులో మీకు నైంటీ తెలిసినవి కాదండి కనీసం ఒక సెవెంటీ ఫైవ్ లేదా ఒక ఎయిటీ మీకు తెలిసినవి ఓకే ఒక టెన్ మీకు అదనంగా కలిసినవి అంటే అదృష్టవశాత్తు లేదా కొంచెం తెలిసి కొంచెం తెలియక కలిసినవి కాబట్టి సో ఈ ఎయిటీ మనకు ఎలాగో వస్తాయి ఈ టెన్ను మనము చేంజ్ చేసుకోవచ్చు ఓకే ఇందులో మనము డిడక్షన్ తగ్గించుకోవచ్చు ఓకే లేదా డిడక్షన్ పెంచుకోవచ్చు కాబట్టి ఆ డిడక్షన్ తగ్గించుకోవడము లేదా పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం అనేది మన పైన ఆధారపడి అంటే మనం క్వశ్చన్ పేపర్ చేసేటువంటి విధానంలో ఆధారపడి ఉంటుంది అన్నమాట ఓకే కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కు ఓకే మీకు ఎయిటీ మాత్రమే కరెక్ట్గా తెలుసు అన్నప్పుడు ఓకే ఇక్కడ చూడండి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి మీకు ఎయిటీ మాత్రమే కరెక్ట్గా తెలుసు అన్నప్పుడు ఎయిటీ మాత్రమే పెట్టేసి మిగతా వాటిని వదిలివేయకూడదు ఓకే ఎందుకంటే ఈ మిగతా వాట్లలో కూడా మిగతా ఏవైతే మనకు ఇంకొక సెవెంటీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో మనకు ఆఫ్ అంటే రెండు ఆప్షన్లలో సమాధానం ఉన్నటువంటి లేదా మూడు ఆప్షన్లలో సమాధానం ఉన్నటువంటివి అలాంటి క్వశ్చన్స్ మనకు ఉండవచ్చు అనమాట సో వాటిని కూడా మీరు అటెంప్ట్ చేస్తే బాగుంటుంది కొంత మార్క్స్ అనేది మనకు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి మీకు పూర్తిగా తెలిసినటువంటి మార్క్ క్వశ్చన్స్తో పాటు ఓకే ఆప్షన్లలో కొంత డౌట్ ఉన్నటువంటి వాటిని కూడా మీరు అటెంప్ట్ చేయండి పూర్తిగా నాలుగు ఆప్షన్లు తెలియదు అనుకున్నప్పుడు మాత్రమే ఆ క్వశ్చన్ మనము వదిలివేయాలి ఓకే అలాంటి క్వశ్చన్ మాత్రమే మనం వదిలివేయాలి మిగతా వాటి అన్నింటిని కూడా మనము ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేసినట్లయితే మనకు మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట ఓకే సో ఇదే అండి నా సలహా అంటే మీరు మీ యొక్క క్వశ్చన్ పేపర్ యొక్క డిఫికల్టీని బట్టి ఓకే ఓకే ఈ క్వశ్చన్ పేపర్ ఎంత ఈజీగా వచ్చింది హార్డ్గా వచ్చింది ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఆప్షన్స్ అండి సో ఆప్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అది మనకు కొంతవరకు ఆప్షన్స్ ఆన్సర్ ఇస్తే కరెక్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా ఆలోచించుకోవాలి ఎట్టి పరిస్థితులు మనకు కరెక్ట్ కాదు అన్నప్పుడు ఆ క్వశ్చన్ను వదిలివేయడం బెటర్ ఏమాత్రం ఛాయిస్ ఉన్నా కానీ ఆ క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయడం బెటర్ అండి సో దానివల్ల మనకు మార్క్స్ అనేటివి నెగటివ్ మార్క్స్ అనేవి తగ్గించుకోవచ్చు తర్వాత మనకు మార్క్స్ అనేవి గెయిన్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఓకే సో ఇదే అండి ఈ వీడియో యొక్క సమాచారం సో వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు అదేవిధంగా మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జేఎస్ డిజిటల్ ఆర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్